హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం లంచ్ రెసిపీస్ ఏంటో చూద్దాం. ముందుగా రైస్ రెడీ చేసుకుందాం. బౌల్ తీసుకొని అందులో రైస్ పోసుకోవాలి. రైస్ని వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగి 1కి 2 చొప్పున మళ్ళీ వాటర్ పోసుకొని రైస్ కుక్కర్లో పెట్టేసుకుందాం. ఈ రైస్ రెడీ అయ్యేలోపు మనం కర్రీస్ రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా ఆవాలు వేసుకొని వేయించుకొని ఉల్లిపాయ అలాగే కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని ఒక 2 నిమిషాలు ఉల్లిపాయల్ని వేయించుకుందాం. ఉల్లిపాయలు వేగిన తర్వాత పచ్చిశనగపప్పుని 1 అరగంట పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఈ నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకొని వీటన్నింటినీ ఒకసారి కలుపుకుందాం. ఒక 5 నిమిషాలు పచ్చిశనగపప్పుని ఉడికించుకుందాం. పచ్చిశనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు బీరకాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కారం, టేస్ట్కు తగినట్లుగా ఉప్పు వేసుకొని ముక్కలన్నింటినీ ఒకసారి కలుపుకోవాలి. ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం. బీరకాయ త్వరగానే ఉడుకుతుంది, పచ్చిశనగపప్పు కూడా నానబెట్టుకున్నాం కదా త్వరగా ఉడుకుతాయి. చూడండి, బీరకాయ పచ్చిశనగపప్పు కర్రీ రెడీ అయింది. చూడండి, ఇక్కడ ముక్కలు కూడా మనకి బాగా మెత్తగా ఉడికిపోయినాయి. పచ్చిశనగపప్పు కూడా ఉడికింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు చట్నీ రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోవాలి. ఇందులో క్యాబేజ్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ముక్కలన్నింటినీ ఒకసారి కలుపుకుందాం. టేస్ట్కు తగినట్లుగా ఉప్పు వేసుకొని ముక్కల్ని బాగా కలుపుకొని ఈ ముక్కలు వేగే వరకు వేయించుకుందాం. చూడండి, ఇక్కడ మనకి కొద్దిగా వేగినాయి కదా. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి వేసుకొని కలుపుకోవాలి. క్యాబేజ్ ఇంకా కొంచెం ఉడకాలి. చూడండి, ఇక్కడ మనకి బాగా వేగిపోయింది. చూడండి, కలర్ అంతా బాగా చేంజ్ అయింది కదా, క్యాబేజ్ బాగా వేగింది. ఇప్పుడు ఇందులో చివరిగా మనం కొద్దిగా చింతపండు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. క్యాబేజ్ వేడిగా ఉంది కదా, ఈ వేడికి చింతపండు మగ్గిపోతుంది, మెత్తగా అవుతుంది. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ వేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని ఈ క్యాబేజ్ ముక్కలన్నింటినీ ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇది పండుమిరపకాయల పచ్చడి. ఇక్కడ పచ్చిమిరపకాయలతో కాకుండా పండుమిర్చితో చేస్తున్నాము. ఫ్రెష్గా పండుమిరపకాయలు దొరికితే వేసుకోవచ్చు, లేదంటే మనకి నిల్వ చేసిన పచ్చడి ఉంటుంది కదా అది వేసుకొని చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. చూడండి, మిక్సీ పట్టుకున్నాం కదా, చట్నీ రెడీ అయింది. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ క్యాబేజీ పండుమిర్చి చట్నీలోకి తాలింపు రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. తాలింపు గింజలు బాగా వేగినాయి కదా, ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం.
చూడండి, తాలింపు రెడీ అయింది కదా. ఈ తాలింపుని ఇప్పుడు మనం చట్నీలో వేసుకొని కలుపుకుందాం. చూడండి ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ పండుమిర్చి చట్నీ రెడీ. రైస్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. సర్వింగ్ ప్లేట్ తీసుకొని ముందుగా మనం చట్నీ పెట్టుకుందాం. బీరకాయ, పచ్చెనగపప్పు కర్రీ, అన్నం, పెరుగు, చివరిగా చట్నీలోకి కర్రీలోకి కొద్దిగా నెయ్యి ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి చట్నీ చాలా బాగుంటుంది. చూడండి ఎంతో టేస్టీగా ఉండే చట్నీ కర్రీ. ఈరోజు లంచ్ రెసిపీస్ ఏంటో చూసాం కదా, ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, వ్యూవర్స్ అందరికీ చాలా థ్యాంక్స్.